చందమామ కథ ముండి నమ్మకం రచయిత ఎం సత్యనారాయణరావు పొన్నూరు అనగా అనగా ఒక ఊళ్ళో కందుల సుబ్బడు అనే భేదవాడు ఒకడు ఉండేవాడు అతడు రోజు దగ్గరలో ఉన్న అడవికి పోయి కట్టెలు కొట్టుకుని ఊళ్ళో అమ్ముకుంటూ జీవనం చేస్తూ ఉండేవాడు పాపం అతని బీదరికానికి తగ్గట్టుగా గంపెడు మంది పిల్లలు కూడా పుట్టారు ఇంతమంది పిల్లలతోనూ భార్యతోనూ ఎలాగో గుడిసెలో కాపురం చేస్తున్నాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మామూలుగా రోజులాగానే వాడొక రోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటున్నాడు కొట్టగా కొట్టగా ఆ చెట్టులో ఒక తొర్ర బయటపడింది అందులో కొన్ని చీమలు కనిపించాయి వాటి ముక్కుల్లో నూకలున్నాయి ఇది చూసి సుబ్బడు విస్తుపోయి ఇలా అనుకున్నాడు అరే ఈ కారు అడవిలో కూడా ఈ చెట్టు త్వరలోనున్న చీమలకి ఆహారం ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడు ఈ రోజు మొదలుకొని నేను ఇంట్లో కూర్చుంటాను ఈ చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకు నా భార్య పిల్లలకు మాత్రం ఆహారం ఎందుకు ఇవ్వడో చూస్తాను అని అనుకుంటూ ఇంటికి పోయి కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు ఇంట్లో డబ్బు లేదు భార్య గోల పెట్టింది డబ్బు లేదండి అంటూ డబ్బా చీమల దేవుడు తెస్తాడు అంటూ కూర్చున్నాడు కందుల సుబ్బుడు ఇదంతా చూసి భార్యకేమీ పాలుపోక పిల్లల్ని పెంచడానికి రోజు పాపం అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వి అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తోంది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి సుబ్బడి భార్య మామూలుగా ఒక రోజున అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వుతూ ఉండగా ఏదో టంగుమని తగిలింది ఏమిటా అని తవ్వి చూసేటప్పటికీ ఒక బిందే బిందె నిండా కాసులు కనబడ్డాయి అవన్నీ నెత్తిన పెట్టుకుని పోదామని మొదట్లో అనుకుంది కానీ కాసేపు ఆలోచించి అమ్మయ్యో పట్టుపగలు ఎవరైనా చూస్తే ఏమోనమ్మా నమ్మరాదు అనుకుంటూ ఆ కాసులు ఒక పెద్ద తట్టలో పోసి పైన మూరెడెత్తున ముళ్ళు వేసి ఆ పైన గండు చెవులు తేళ్లు అందులో పడేసి ఇంటికి వెళ్ళింది క్రమంగా పొద్దుగూకి చీకటి పడింది రాత్రి పది గంటలైంది అప్పుడు సుబ్బడి భార్య భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి అడవిలో నాకొక కాసుల బిందె దొరికింది ఆ కాసులన్నీ అక్కడకు తట్టలో పెట్టొచ్చాను తీసుకొద్దాం పదండి మన బేదరికం తీరిపోతుంది అంది చెప్పిందంతా విని సుబ్బడు చేమలదేవుడే తెస్తాడు అని బండలా కూర్చున్నాడు భార్య ఎంత బ్రతిమాలనా కదలలేదు ఈ సంభాషణ పక్క ఇంటికి కన్నం వేద్దామని వచ్చిన దొంగలు విన్నారు విని వినడంతోటే పదండిరా అని చంకలు కొట్టుకుంటూ ఆ మనిషి చెప్పిన చోటికి వెళ్ళి తట్టలో చేయి పెట్టేటప్పటికీ చీమలు తేళ్ళు తెగ కుట్టి వదిలిపెట్టాయి అప్పుడు అబ్బా ఈ మాయలమారి మనల్ని మోసం చేసిందిరా దీని రోగం కుదురుద్దాం అని చెప్పి ఆ తట్ట పట్టుకెళ్ళి ఆ గుడిసెపైన పెద్ద కన్నం పెట్టి దాంట్లోంచి పోయారు ముందు చీమలు ముళ్ళు తేళ్ళు పడ్డాయి ఆ తర్వాత గలగలమంటూ కాసులు అన్నీ పడ్డాయి ఇది చూసి సుబ్బడు సుబ్బడి భార్య ఆశ్చర్యపోయారు చూసావా నేను చెప్పలేదు చీమల దేవుడే తెస్తాడని అంటూ సుబ్బడు లేచి గంతులు వేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత సుబ్బడు ఆ డబ్బుతోనూ భార్యాబిడ్డలతోనూ హాయిగా పోల రంగళ్ళ కాలం వెళ్ళబుచ్చసాగాడు మీరు మాత్రం చేమల దేవుడే తెస్తాడని కూర్చోకండి ఆకలి అయితే అన్నం పెట్టమని మీ అమ్మని అడగండి కథ కంచికి మనం ఇంటికి